క్రియేటివి తెలుగు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సునీత. ఈరోజు బ్రహ్మశ్రీ వేదాంత పండితులు కె సుధాకర్ శాస్త్రి గారిని కలిసి ఆషాఢ మాస ప్రత్యేక వివరాలను వారి మాటల్లో తెలుసుకోబోతున్నాం. పదండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. కేటీవీ తెలుగు ఛానల్ ప్రేక్షక మహాశైలకు ఎల్లరకు కూడా శుభాభివందనాలు. నేను కొండగడప సుధాకర శాస్త్రి, సిద్ధాంతి, జ్యోతిష్యము, వాస్తు సిద్ధాంతకర్త, పంచాంగకర్త. ఈ ఆషాఢ మాసం ప్రారంభం కాగానే ఆషాఢంలో చాలా గొప్ప గొప్ప విషయాలకు పరిష్కారం లభించి ప్రజలు ఆనందంతో ఆమోదించేటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య 28 మంగళవారం, ఈ జ్యేష్ఠమాసం ప్రారంభమైంది కూడా మంగళవారం రోజే. అలా మంగళవారం ప్రారంభం అంత శుభ సూచకం కాదు. అందువల్లనే ఈ అనర్థాలన్నీ జరిగాయి. ఇకపోతే ఈ ఆషాఢంలోనే దేశరీత్యా, రాష్ట్రరీత్యా, రాజకీయ రీత్యా ఉన్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తుంది. అందులో ముఖ్యంగా శుక్రగ్రహం కళారంగాలకు సంబంధించిన గ్రహం. కళాకారులకు మధ్య మధ్య విభేదాలు, వారిలో అనర్థ సూచనలు. మరి ముఖ్యమైన కళాకారులలో ఎవరో ఒకరు వెళ్ళిపోవడము, అలాంటి జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో కూడా గొప్ప గొప్ప పదవులను చిన్నవాళ్ళు అధిష్ఠించే అవకాశాలు ఎక్కువవుతాయి. రాజకీయ అనుభవం లేని వారు కూడా రాజకీయంలోకి రావడము, తర్వాత ఏదో చేస్తామని చెప్పడం కానీ చెయ్యలేని దీనావస్థలో ఉండిపోతారు. అటువంటి పరిస్థితి రేపు ఆషాఢ మాసంలో మనకు రాబోతుంది. ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు గురు పూర్ణిమ అని ఒక విశేషమైనటువంటి పండుగ రాబోతుంది. గురు పూర్ణిమ, ఈ గురు పూర్ణిమ రోజు మనం గురువులను పూజించడం మన యొక్క ఆచారం. గురువులను పూజించడం, సమస్త దేవత గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువును పూజించేటువంటి మాసం ఆషాఢ మాసం కనుక, అలాగే ఆ గురువులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభించేటువంటి మాసం కూడా ఆషాఢ మాసమే. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి తిథులు, ముఖ్యమైనటువంటి పండుగలు, జూలై 1 నాడు జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది. తర్వాత షడ్గ్రహ స్వక్షేత్ర ఆచ్ఛాదన ఏర్పడుతుంది. 4వ తారీఖు రోజు స్కంద పంచమి, కుమార షష్ఠి అనేటువంటి పండుగ ఏర్పడుతుంది. తర్వాత వివస్వతుడనే సప్తమి, వివస్వత సప్తమి అంటే సూర్యుని పేరే వివస్వతుడు. వివస్వతుని యొక్క సప్తమి 6వ తారీఖు, జూలై 6. తర్వాత 7వ తారీఖు నాడు మహిషాసురమర్దిని యొక్క పూజ జరిపించేటువంటి రోజు అది. 8వ తేదీ రోజు ఐంద్రీదేవి అంటే దుర్గామాత పూజ జరిపించేటువంటి రోజు. అలాగే 9వ తారీఖు మహాలక్ష్మి వ్రతారంభం అవుతుంది. ఆ రోజే శాఖ వ్రతారంభం కూడా ప్రారంభమవుతుంది. 10వ తారీఖు శయన ఏకాదశి, గోపద్మ వ్రతం ఉంటుంది. జూలై 11వ తారీఖు వాసుదేవ ద్వాదశి. 13 కోకిలా వ్రతం, పౌర్ణిమ. చాతుర్మాస్య వ్రతారంభం, చాతుర్మాస్యానికి వ్రతం ప్రారంభమయ్యేటువంటి రోజు జూలై 13. గురు పూర్ణిమ కూడా జూలై 13. తర్వాత 16వ తారీఖు నాడు కర్కాటక సంక్రమణం, అంటే ఇంతవరకు మనం ఉత్తరాయణంలో ఉన్నాము, ఇక 16వ జూలై 16 నుంచి దక్షిణాయనంలోకి ప్రారంభించబోతున్నాం. దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అదే రోజు మన సికింద్రాబాద్ మహంకాళి యొక్క జాతర కూడా, బోనాల జాతర కూడా ప్రారంభమవుతుంది. 24వ తారీఖు కామక ఏకాదశి అని వ్రతం. 26 ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి. 27 గురు పుష్యయోగం, అంటే గురువు పుష్యమీ నక్షత్రయుక్తంగా ఉంటాడు కనుక గురు పుష్యయోగం సంభవించనున్నది. తర్వాత 28
చుక్కల అమావాస్య ఆషాఢ బౌడ అమావాస్యను చుక్కల అమావాస్యగా పిలుచుకుంటాం ఈ విధంగా ఈ ఆషాఢ మాసంలో కొన్ని శుభ దినాలు రాబోతున్నాయి ఆషాఢ మాసంలో ముఖ్యంగా స్త్రీలు మన యొక్క దేవతా మూర్తులైనటువంటి మన తల్లులను అందరూ తల్లులు వస్తారు ఇందులో దేవతా మూర్తులు దుర్గాదేవి మొదలుకొని గ్రామ దేవతల వరకు వస్తారు వారందరికీ విశేషంగా పండుగలు జరపడం వారి యొక్క ఆనందాని కోసం బోనాలు సమర్పించడం ఇలా పండుగలు జరిపించుకోవడం ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆనందానికి అవధులు ఉండవు అటువంటి గొప్ప పండుగలు ఈ ఆషాఢ మాసంలో మన తల్లికి మనం సమర్పించబోతున్నాం రాబో ఆషాఢ మాసంలో మనం చేయకూడనివి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీకు వివరిస్తాను ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాదులు ఉండవు వివాహాదులు అనేది పెళ్ళిళ్ళు ఉండవు అలాగే ఆదులు అంటే ఇంకా మొదలైన ఇంకేంటివి ఉపనయనము వడుక లగ్నాలు చేయకూడదు ఆషాఢంలో అలాగే గృహప్రవేశాలు చేయకూడదు శంకుస్థాపన కూడా పనికిరాదు ఈ విధంగా ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాలు చేయకూడదు అలాగే ఆషాఢ మాసంలో తీర్థయాత్రలకు వెళ్ళడం విశేషమే తీర్థం యాత్రలు చేయొచ్చు కాకపోతే ఇంటి దగ్గర మాత్రం ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదు మామూలుగా వచ్చేటువంటి సీమంతాలు తర్వాత పిల్లలకు నామకరణాలు బాలశాల ఇవన్నీ యథావిధిగా చేసుకోవచ్చు కేవలం వివాహాన్ని మాత్రమే మనం అవాయిడ్ చేయాలి ఉడక లగ్నాలు కూడా గృహప్రవేశాలు శంకుస్థాపనలు కూడా ఈ ఆషాఢ మాసంలో చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మనం మామూలుగా ఆచరించే వ్రతాలు ఎవరైతే వాళ్లకు వంశానుగ్రహంగా ఉన్నాయో ఆ వ్రతాలు ఉదాహరణకు సత్యనారాయణ వ్రతము తర్వాత సాయినాథ వ్రతము తర్వాత కాత్యాయని వ్రతము ఇలాంటి వ్రతాలు ఉన్నాయి అవి వారు యథావిధిగా ఆచరించవచ్చును వాటిని ఎట్లాంటి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు అవి తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ఆచరించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు అందరూ సలక్షణంగా మీ మీ వ్రతాలు ఆచరించి దేవీ కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం అందరూ కూడా ఈ యొక్క మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అయినటువంటి దేవికి యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అను ఆషాఢ మాసానికి మనం స్వాగతం పలుకుతూ జరుగుబోయే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం ఆషాఢ మాసానికి సంబంధించిన ప్రత్యేక వివరాలు విశేషాలు తెలుసుకుని ఆనందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను మీ సునీత సైనింగ్ ఆఫ్